నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్న విషయం సెక్షన్ 74. మిత్రులారా, మనకందరికీ తెలిసిందే, మన క్లయింట్స్కి వస్తున్న ప్రతి షోకాజ్ నోటీసు సాధారణంగా మనకు సెక్షన్ 74 కింద ఇవ్వడం జరుగుతుంది. తిరిగి మనం రిక్వెస్ట్ చేస్తుంటాం, అంటే దీన్ని 73 కింద మీరు కండిన్ చేయండి, మాకు ఎటువంటి ఫ్రాడ్ ఇన్వాల్వ్ కాలేదు, ఈ టర్న్ ఓవర్ రిపోర్ట్ చేయడం, బుక్స్లో ఉండడం, మిస్ అవ్వడము, ఏదో పరిస్థితుల వల్ల జిఎస్టీఆర్ వన్లో చూపించాము, త్రీవీలో రిపోర్ట్ చేయలేకపోయినాము, టెక్నికల్ గ్లిచెస్ వల్ల, రకరకాల కారణాల వల్ల మేము ప్రాపర్గా రిపోర్ట్ చేయలేకపోయినాము, దీంట్లో ఏమి ఫ్రాడ్ ఇన్వాల్వ్ కాలేదు, కాబట్టి 73 కింద కంటిన్యూ చేయమని చెప్పి, నాన్ ఫ్రాడ్ కేసుల కింద కంటిన్యూ చేయమని చెప్పి మనం ఒక లెటర్ పెట్టడం ఈ విధంగా జరుగుతుంది. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఈ పర్టికులర్ కేసులో రిమార్క్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ పర్టికులర్ కేసులో గుజరాత్ హైకోర్టు ఒక ట్రిక్కీ ఇష్యూని తీసుకొని సాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు సెక్షన్ 74 సబ్సెక్షన్ 1 కింద ఫస్ట్ నోటీస్ ఇస్తారు. మీరు ఏ నోటీస్ తీసుకున్నా సరే మీరు బాగా గమనించేది సెక్షన్ 74 సబ్సెక్షన్ 1 కింద ట్యాక్స్ చెల్లించలేదనో, రాంగ్ రిఫండ్ క్లెయిమ్ చేశారనో, ఇన్పుట్ ఇర్రెగ్యులర్గా అవైల్ చేశారనో, లేదు కోరాల్సిన ఇన్పుట్ కన్నా ఎక్కువ కోరారనో, చెల్లించాల్సిన ట్యాక్స్ని షార్ట్ పేమెంట్ చేశారనో, లేదు తీసుకోవాల్సిన రిఫండ్ కన్నా ఎక్సెస్ రిఫండ్ క్లెయిమ్ చేశారనో, ఇలా కొన్ని సందర్భాలు తీసుకొని మనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, లాస్ ఆఫ్ రెవెన్యూ ఉందని చెప్పి. సపోజ్ ఫర్ ఏ పర్టికులర్ ట్యాక్స్ పీరియడ్, అంటే ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 1890 ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనకు అఫిషియల్స్ ఒక నోటీస్ ఇవ్వడం, 74 కింద మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి మనకు నోటీస్ ఇవ్వడం, ఈ ప్రాసెస్ నడుస్తుండగానే, అంటే ఈ షోకాజ్ నోటీస్ స్టేజ్లో ఉన్నప్పుడే తిరిగి సెక్షన్ 74 సబ్సెక్షన్ 3 కింద ఇదే ట్యాక్స్ పీరియడ్కి, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఇదే ట్యాక్స్ పీరియడ్కి తిరిగి మళ్ళా మరొక నోటీస్ ఇస్తూ సెక్షన్ 74 సబ్సెక్షన్ 3 కింద, ఇందాక మనం చెప్పుకుంది సెక్షన్ 74 సబ్సెక్షన్ 1 కింద చెల్లించాల్సిన ట్యాక్స్ గురించి మనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తిరిగి అదే ట్యాక్స్ పీరియడ్, అంటే ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు ఉన్న ట్యాక్స్ పీరియడ్కి మళ్ళా ఆల్రెడీ ఇష్యూ చేసిన షోకాజ్ కాకుండా సబ్సిక్వెంట్గా మరొక షోకాజ్ నోటీస్ 74(3) కింద కానీ ఇచ్చినట్టయితే ఆ షోకాజ్ నోటీసు మళ్ళీ సేమ్ ట్యాక్స్ పీరియడ్కి ఇచ్చారు కాబట్టి చెల్లదు అని చెప్పి మనకు గుజరాత్ హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో రిమార్క్ ఫ్లోర్ మిల్ కేసులో డీలరు ఒక గోధుమ పిండి సరఫరా చేయడం జరిగింది, బ్రాండెడ్ కానివ్వండి అన్బ్రాండెడ్ కానివ్వండి, వీట్ ఫ్లోర్ సరఫరా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు జులై 2015 నుంచి ఫిబ్రవరి 2018 వరకు 36,88,700 రూపాయలు మీరు ట్యాక్స్ చెల్లించాలని చెప్పి మొదట సెక్షన్ 74 సబ్సెక్షన్ 1 కింద షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడే తిరిగి మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ 1,29,13,928 రూపాయలు అని చెప్పి మళ్ళా ఇంకొక షోకాజ్ నోటీసు సేమ్ ట్యాక్స్ పీరియడ్, అంటే జులై 15 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఉన్న ట్యాక్స్ పీరియడ్స్కి తిరిగి సెక్షన్ 74 సబ్సెక్షన్ 3 కింద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈ పర్టికులర్ రిమార్క్ ఫ్లోర్ మిల్స్ వాళ్ళు గుజరాత్ హైకోర్టులో అనుకూల గుజరాత్ హైకోర్టులో కంటెస్ట్ చేసినప్పుడు గుజరాత్ హైకోర్టు ఈ ట్రిక్కీ ఇష్యూని సాల్వ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక ట్యాక్స్ పీరియడ్కి సెక్షన్ 74(1) కింద సాధారణంగా మనకు వస్తున్న నోటీసులు, ఇప్పుడు మనం చూస్తున్న నోటీసులన్నీ ఇదే సెక్షన్ కింద ఇస్తున్నారు కాబట్టి, ఈ సెక్షన్ కింద ఎప్పుడైతే ఒక పర్టికులర్ ట్యాక్స్ పీరియడ్కి మీరు నోటీస్ ఇచ్చారో తిరిగి అదే ట్యాక్స్ పీరియడ్కి సెకండ్ షోకాజ్ నోటీసు ఇవ్వడానికి లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అటు మిత్రులారా, మనకు కూడా మన డైలీ లైఫ్లో మన క్లయింట్స్కి కూడా చాలామందికి నోటీసులు వస్తుంటాయి. ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తుంటారు, మళ్ళీ సబ్సిక్వెంట్గా మరొక నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి మనకు వస్తున్న నోటీసులు ఏ ట్యాక్స్ పీరియడ్కి వస్తున్నాయి, రిపిటీషన్ అంటే ఒకే ట్యాక్స్ పీరియడ్కి సెకండ్ నోటీస్ కూడా వస్తున్నదా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేసుకుంటూ ఈ నేను ఇప్పుడు చెప్పిన ఈ జడ్జిమెంట్ని రిమార్క్ ఫోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ని మీరు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకొని మనకు వస్తున్న మన డైలీ లైఫ్లో మనకు ఎదురవుతున్న ఈ పర్టికులర్ ఇష్యూని మీరు సాల్వ్ చేసుకుంటారని ఆశిస్తూ